करीमनगर बीजेपी एंपी बंडी संजय पै बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर निप्पुल जरिगारु ఆయనకు పేపర్ లీకులు తప్ప గ్రూప్ 1 గురించి ఏం తెలుసు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న ప్రజాపాలన అని ఫోసులు కొట్టిన రేవంత్ రెడ్డి, ఈ నిర్బంధం ఎందుకు తీసుకొచ్చాం, చర్యలు జరిపితే ఎందుకు భయపడుతున్నావంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మా నాయకులను అరెస్ట్ చేసి గొంతునకే ప్రయత్నం చేస్తున్నావు, నీ దోస్తి బండి సంజయ్ను బ్రహ్మాండంగా అక్కడికి పంపించావు, సకల రాచమర్యాదలతో సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టి ఆయన అక్కడికి పంపుతున్నావు, అదే మా నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తావు, ఇకనైనా సిగ్గు బుద్ధి తెచ్చుకొని గ్రూప్ 1 అభ్యర్థులను చర్చలకు పిలిచి పరిష్కరించాలంటూ కేటీఆర్ కోరారు. సహేతుకమైన కారణాలు చెప్తూ జీవో నంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్కి సంబంధించిన అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారని చెప్పి వారు ఆందోళన చేస్తూ ఉంటే, అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన 95% లోకల్ రిజర్వేషన్ కూడా తుంగలో దొక్కుతున్నారు. ఈరోజు ఎక్కువ మంది నాన్ లోకల్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ, అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా కాకుండా ఈరోజు మీరు వికీపీడియాని ప్రామాణికంగా తీసుకోవాలి అంటూ అర్థం లేని వాదన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ, గత 4 రోజులుగా ఎండనక వాననక రాత్రనక పగలనక ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తున్న తీరేదైతే ఉందో నిజంగా చాలా శోచనీయం, బాధాకరం. 3 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఈరోజు అందులోంచి 30,000 మంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. ఆ 30,000 మందిలో రేపు కాబోయే డీఎస్పీలు ఉన్నారు, కాబోయే ఆర్డీఓలు ఉన్నారు, కాబోయే మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, కాబోయే ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్ళని ఈరోజు గొడ్లలాగా పశువుల్లాగా ఈ ప్రభుత్వం ఏదైతే ట్రీట్ చేస్తూ ఉందో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం. కనీసం చర్చలకు పిలవకుండా, కనీసం చీఫ్ సెక్రటరీనో చీఫ్ మినిస్టరో చర్చలకు పిలిచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మనో ఏ కారణం చేత మేము మొండిగా ఉన్నాము, ఏ కారణం చేత మేము పరీక్షను వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పకుండా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే ఉందో ఇది బాధ్యతారాహిత్యం, ఇది శోచనీయం, ఇది దారుణం అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాయిదా వేయాలి అని వాయిదా వేయడానికి కూడా సహేతుకమైన కారణాలు చెబుతూ